మాట్లాడడం నేర్చుకో, చంపేసే వెనకలో మా చెల్లి విద్య ఉంది, కొట్టించేస్తా నేను మామూలుగా. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయడంలో నా తర్వాత ఎవరైనా, ఆడవాళ్ళకు రెస్పెక్ట్ చేయడం నా తర్వాత ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తావా? కలజోడు బాబాయ్, మామూలుగా చూడడానికి మహేష్ బాబాయ్ ఎక్కడ ఉన్నావు కానీ బాబాయ్ కాదండి. ఎవరైనా ఇంటికి పొద్దున వచ్చారనుకో, టీ తాగే టైంకి వస్తే ఏమంటావు? రండి టీ తాగుదాం అంటాం. మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తే ఏమంటావు? రండి లంచ్ చేద్దాం అంటాం. ఆమె రాత్రి వచ్చింది, రండి పడుకుందాం అన్న తప్ప. ఎవరండి చక్కని చుక్క? నీ అక్కరా? నీ అక్క అదిగా సార్? ఏంటి ఎవరావిడ? నా భార్య. ఓ మన భార్య? ఉడపలు రాంతాయి ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓహో 50 ఏళ్ళు వచ్చాయో పోయాయి అనుకో. సార్ 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 ఏంటి? ఆవిడని చూస్తుంటే నాకు కవిత పొంగి పొరలాడుతుంది సార్. ఏది కవిత నీకు? అవును సార్. సార్ చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతికి అడుగు. పేరేంటి సార్? సోనాలి బిందే. బిందే రండి. ఈవిడ జుట్టు చూస్తుంటే పుచ్చనే చూస్తారు. ఏం వాడతారు కొంచెం చెప్తారండి? నేను ఏం వాడతారు? రేపటి నుంచి ఏం వాడతారండి? ఉదయం అయితే షాంపూ తలస్నానం చేస్తానండి, మధ్యాహ్నం అయితే ఆయిల్ తో మర్దనా చేస్తానండి, రాత్రి అయితే విగ్రీస్ కొక్కైన పెడుతుంది. కాదు వచ్చినప్పుడు చూసిన చేతులు ఏదో చిట్టి పట్టుకొని తిరుగుతున్నావు. ఏంటది? ఇది మా అత్తగారు అడ్రస్ అండి. అత్తగారి ఇల్లు కృష్ణంపల్లి. అవును. ఒరే నీ అత్తగారు ఏమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నావా తెలియడానికి? డోర్ నెంబర్ పాడు లేదు. ఇప్పుడు ఆర్కేపీ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి తెలియదా? ఆర్కే బీచ్ కు చార్మినార్ కు రోజుకు లక్షల మంది పోతారు. వాళ్ళ అత్తగారింటి కూడా పోతారా బాబాయ్? హలో మా అత్త నిప్పు. దాంట్లో నువ్వు వేయకు ఉప్పు గాని సరే గాని. ఏంటి ఇంకా నీ డౌట్లు? చాలా ఉన్నాయి. ఏంటి? చాలా ఉన్నాయి డౌట్లు. ఇప్పుడు నేను ఎర్రగా ఉంటాను. అబ్బా ఏంకమ్మా.